आनाडु कालेश्वरम प्रोजेक्ट स्टार्ट चेसिनाडु इदे विपक्षालु प्रजल्नि रेच्चगोट्टिंद्रु इदि अयितदंटवा इदि रियल एस्टेट व्यापारं चेस्तारिल्लु मेम बतकुंडंगा चूस्तामा ई नीळ्ळु वस्ताया अनि माट्लाडिंद्रु వందల కొద్ది కేసులు వేసిండ్రు ఎన్నో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు కానీ అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారి పట్టుదల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసినా మనసు పెట్టి చేస్తాడు ప్రాణం పెట్టి చేస్తాడు చేసే పనిలో తాను పూర్తిగా జీవిస్తాడు నిమగ్నతతో నిబద్ధతతో పరిశ్రమిస్తాడు ఆశించిన లక్ష్యాన్ని ధ్యానిస్తాడు ప్రజల ప్రయోజనాన్ని శ్వాసిస్తాడు అందుకనే విజయాన్ని సాధిస్తాడు అధ్యక్ష సీఎం కేసీఆర్ గారు ఒక స్వాప్నికుడు ఒక సాధకుడు ఒక శ్రామికుడు ఒక పరిశోధకుడు ఒక అధ్యయనశీలి ఒక సృజనశీలి ఒక కార్యశీలి అన్నింటికంటే మించి ప్రజలే కేంద్రంగా వారి జీవితాలే ఇతివృత్తంగా భావించే మానవీయ పరిపాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఏం చేసినాయి అధ్యక్ష వీళ్ళు ప్రాజెక్టులు కడుతుంటే తొందరగట్టమని అడగాలి కానీ దురదృష్టమేందంటే చనిపోయిన వారి పేరు మీద దొంగ సంతకాలు పెట్టి కోట్లల కేసులేసి ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేసింది ఇదే సభలో నేను చెప్పినా ఆ రోజు ఆ పేర్లతో సహా చెప్పినా ఆ మనిషి ఎన్నడ చనిపోయిండు ఆ మనిషి పేరు మీద ఏ రోజు హైకోర్టులో కేసులేసిండ్రో వివరాలతో సహా ఇదే సభలో నేను చెప్పినా అది రికార్డులో ఉంది అధ్యక్ష కానీ అధ్యక్ష ఈ రోజు కూడా ఇంకా కొన్ని ప్రతిఘాతక శక్తులు ఇంకా అడ్డుపడుతూనే ఉన్నారు మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కోర్టులల్ల కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మేము చేసేటువంటి పనిలో న్యాయం ఉంది మా ప్రయత్నంలో ధర్మం ఉన్నది మాకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు సాధిస్తాం పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇప్పటికే దాదాపు 60% పనులు పూర్తయినాయి కొన్ని దుష్ట శక్తులు కొన్ని ప్రతిఘాతక శక్తులు కోర్టులల్లో పర్యావరణ ట్రిబ్యునల్లల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఏది ఏమైనా మా లక్ష్యంలో నిజాయితీ ఉంది మా పనిలో చిత్తశుద్ధి ఉంది కనుక తప్పకుండా విజయాన్ని సాధిస్తాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇవాల తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం ఇవాల సాగునీటి రంగంలో మీరు చూస్తే అధ్యక్ష మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసాం ప్రతి వాగు మీద వంక మీద చెగడాములు కట్టే ప్రయత్నం చేసాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసాం కొత్త ప్రాజెక్టులను మరి రూపకల్పన చేసి భూసేకరణ చేసి పర్యావరణ అనుమతులు సాధించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేసాం ఇయాల గోదావరి నదిలో ప్రతి చుక్క నీటిని ఇయాల రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటా ఉంది అధ్యక్ష అధ్యక్ష కృష్ణా నది విషయంలో బట్టి గారు కూడా మాట్లాడారు ఎస్ వారు చెప్పింది నిజం మాకు కూడా కన్సర్న్ ఉంది ఇయాల తెలంగాణ ప్రభుత్వం యొక్క కృష్ణా నది నీటి వాటాలో మేము ఎన్ని ప్రయత్నాలు చేసినామో బట్టి గారు తెలియంది కాదు అవసరమైతే ఇరిగేషన్ పద్ధతిలో కూడా నేను మళ్ళీ మాట్లాడినప్పుడు డీటెయిల్గా సమాధానం చెప్తా రాష్ట్రం ఏర్పడ్డ 10-15 రోజుల్లోనే కృష్ణా నదిలో మా వాటా తేల్చండని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి అప్పటి నీటిపారుదల మంత్రి ఉమాభారతి గారికి ఆయనే స్వయంగా దరఖాస్తు ఇచ్చారు సంవత్సరంలోగా దాన్ని తేల్చాలి అది చట్టం భారత రాజ్యాంగం కానీ ఏడాదిలోగా తేల్చకపోతే పరిశీలి చేసి చేసి 14 నెలల తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసినాం సుప్రీంకోర్టులో కేసు వేసి కోర్టు ద్వారా ఉత్తర్వులు సాధించడానికి ప్రయత్నం చేసినాం ఈ మధ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేయండి నేను దాన్ని పరిష్కరిస్తా నా మీద నమ్మకం ఉంచండి నా మీద విశ్వాసం ఉంచండి అని ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కదా చెప్తున్న వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి కదా కేంద్ర మంత్రిగా చెప్తున్నది ఎవరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు మరి వారి మీద నమ్మకం ఉంచి సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసి తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందు పిటిషన్ ఫైల్ చేసినాం అయ్యా కృష్ణా నదిలో మా వాటా తేల్చండి అని ఆయన ముందు పిటిషన్ ఫైల్ చేస్తే ఇప్పటికి 10 నెలలు దాటింది ఇంకా నాన్సుడు ధోరణి అవలంబిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ కేంద్ర మంత్రి దగ్గర పెండింగ్లో ఉన్న కృష్ణా నది వాటా తేల్చండి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అంటే మీకు ఓట్ల మీద సీట్ల మీద ప్రేమ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద ప్రేమ లేదు
సో భట్టి గారు ఏం చేస్తున్నారన్నారు గనుక ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో చెప్తున్నది కేంద్ర మంత్రి చెప్తున్నది ముఖ్యమంత్రి గారికి అని ఒక నమ్మకంతో సుప్రీం కోర్టులో కేసు విడ్డా చేసి వేసినాం చూస్తాం ఇంకొకటి రోజు చూస్తాం ఏకపోతే తప్పకుండా మళ్ళీ సుప్రీం కోర్టుకు పోతాం న్యాయ పోరాటం చేస్తాం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను తప్పకుండా తెలంగాణకు దక్కేదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్రమించదు అని చెప్పి నేను మనజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక చెప్తే చాలా లెంది సబ్జెక్ట్ గాని ఇలా వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఎన్ని విజయాలు సాధించింది అధ్యక్ష ఇవాల నీరు పల్లమెరుగు అంటాం మంజీరా ప్రాంతంలో వర్షాలు పడితే మంజీరా నదిపై గోదావరిలో కలుస్తుంది అది ప్రకృతి ధర్మం కానీ గోదావరి నదిని తెచ్చి తిరిగి మంజీరాలకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఇయల కేసీఆర్ గారు మొన్న మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు పోయి గోదావరి నీళ్లను మంజీరాకు వదిలిండ్రు కొన్ని లక్షల ఎకరాల్లో ఇయల పంట ఎండిపోతా ఉంది రైతులందరూ నీళ్లు కావాలి పెద్ద ఎత్తున దాని మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మరి రైతులకు లాభం జరుగుతది అంటే గోదావరి నది జలాలను ఇలా మంజీరాలకు వదిలినాం ఇది చరిత్ర తిరగరాయడం కాదా అధ్యక్ష ఇది చరిత్ర తిరగరాయడం కాకపోతే ఏంటి అధ్యక్ష ఎవరన్నా కలలను అనుకున్నామా మంజీరా నీళ్లు గోదావరికి తెలుసు మనకు కానీ గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించి చరిత్ర తిరగరాసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీని ఎవరన్నా కాదనగలుగుతారా అధ్యక్ష అని అనుమనండి పోయి చూడమనండి అంటే కళ్ళుండి కూడా కనబడినట్టు చేస్తే ఇంకా మనం చేయగలిగేది ఏముంటది అధ్యక్ష అధ్యక్ష విద్యుత్ రంగం ఇదే సభలో ఇక్కడే కూర్చున్నా అధ్యక్ష నేనుగో మా మల్లన్న కూర్చున్న జాగలో కూర్చున్నా రోజు ముఖ్యమంత్రి గారు అలా ఆన్సర్ చేస్తుంటే మా మంత్రి మల్లన్న గారు కూర్చున్న సీట్ ఉండేది నాకు పోయిన టర్మ్లో అక్కడ ప్రతిపక్ష నాయకులుగా గౌరవనీయులు జానారెడ్డి గారు ఉండే ముఖ్యమంత్రి గారి సభలో లేచి ఒక ఏడాది లోపల కరెంటు కోతలు లేకుండా ఈ రాష్ట్రాన్ని మారుస్తామని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి సభలో మాట్లాడితే జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు అక్కడి నుంచి లేచినారు 24 జానారెడ్డి గారు లేచి అట్టెట్లా చేస్తావు నిజంగా నూగిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే అది చిత్రమే అన్నాడు అది చిత్రమే అన్నాడు నేను అక్కడ ఇక్కడే కూర్చొని విన్నా అధ్యక్ష అది చిత్రమే నేను మీ గులాబీ కండువా కట్టుకొని మీకు ప్రచారకుడిగా నిలబడతాను మాట్లాడాడు మరి ఇప్పుడు చిత్రమైందా విచిత్రమైందా మా బట్టన్న మా కాంగ్రెస్ పార్టీ విపక్ష నాయకులు చెప్పాలి అధ్యక్ష తెలంగాణ అధ్యక్ష తెలంగాణ ఇచ్చినం గనుక ఒక నిమిషం తెలంగాణ తెచ్చినం గనుక తెలంగాణ తెచ్చినం గనుక 2014లో మేము అధికారంలోకి వచ్చినాం కావాల్సినంత పవర్ ఇచ్చినం గనుక 2018లో మళ్ళీ పవర్లోకి వచ్చాం అధ్యక్ష ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష అందుకే పవర్ ఇచ్చిన కేసీఆర్ కు మళ్ళీ పవర్ ఇచ్చారు 2018లో మేము ఆగకుండా పవర్ ఇస్తూనే ఉంటాం ప్రజలు మాకు పవర్ ఇస్తూనే ఉంటారు అధ్యక్ష ప్రతిపక్షాలకు ఏమి ఇచ్చిండ్రు ఆనాడు పవర్ హాలిడేలు ఇచ్చిండ్రు కనుక ప్రజలు మీకు కూడా పవర్లో హాలిడే ప్రకటించేశారు అధ్యక్ష మొన్న మా మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నాడా మొన్న ఎప్పుడో మా మరి జనార్దన్ రెడ్డి గారు గతంలో నన్ను వారి నియోజకవర్గానికి పిలిచిండ్రు పేద ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నా ఒకసారి రండి అని మా మరి గారు పిలిస్తే నేను ఆ కాన్సెన్సీకి పోయినా పోతా ఉంటే రోడ్డు పక్కన ఒక కెనాల్ పోతా ఉంది ఒక రైతు అక్కడ నిలబడి ఉండే అధ్యక్ష సరే నేను ఆగి రైతును పలకరించిన ఏమి ఎట్లా ఉన్నారు అని చెప్పి ఆ రైతును పలకరిస్తే ఆయన ఒక మాట అన్నాడు ఎట్లా ఉన్నారు సార్ అంత మంచిదేనా మా కేసీఆర్ పాలన ఎట్లుంది అని నేను ఆ రైతును మాటాముచ్చట కలిపి అడిగిన అధ్యక్ష ఆ రైతు ఒకటే మాట అన్నాడు సింపుల్గా కరెంటు ఫుల్లు నీళ్లు ఫుల్లు చేపలు ఫుల్లు సార్ మాకేముంది కేసీఆర్ సార్ ఉండంగా అన్నాడు అది ఓ మార్పు ఆనాడేమో తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని నాగరకర్నూల్ ప్రాంతంలో ఇవాళ నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు చేపలు ఫుల్లు ఇది ఎవరి మాట నా మాట కాదు రైతుల మాట ఇది ఆ రోజు అన్ని పత్రికల్లో టీవీలో కూడా వచ్చింది ఆ రైతు మాట్లాడిన మాట ఇంకో ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అధ్యక్షుడు